తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఆత్మసాక్షి చెప్పాడు అండి. ఆ చంద్రబాబుకు తెలిస్తే పవన్ కళ్యాణ్ శంకన్ ఆగడం దేనికి? చంద్రబాబు నాయుడు సొంతంగా గెలవగలిగితే పవన్ కళ్యాణ్ శంకన్ ఆగడం దేనికి? ఆ నీ కలుపుకుని అధికారంలోకి రావాలని చెప్పి కళ్ళకంటుంది దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నేను ఇది చేశాను, మనం ఇంటింటికి వెళ్ళి చెప్పుకోండి, 170 సీట్లు మనమే పోటీ చేస్తాం. వై నాట్ 175, 170 సీట్లు గెలవాలి, మన బ్రహ్మాండం ఉందని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. దమ్ముగా చెప్తానండి, ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఇంకొకనే నా పరిపాలన చూసిన 14 సంవత్సరాలు పరిపాలన చూసి ఓటేయమని చెప్పి చెప్పగలిగాడు దమ్ము చంద్రబాబుకి కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఉందా? 4 సంవత్సరాలు అధికారంలో ఉండి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు కదా, నా పరిపాలన నచ్చితే నేను వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరు ఆలోచించి ఓటేయమని చెబుతున్నాడు. ఇంకెంతకన్నా ఏం అడగాలి? ఓటు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినాడు, నన్ను ఎన్నుకున్నారు, నా పరిపాలన నచ్చితే నా వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటే నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాను కదా స్పష్టంగా. మాకు ఆడొచ్చి గెలిపించాలి, ఈడొచ్చి గెలిపించాలి, ఆడు శంకన్ ఆగాలి, ఈడు శంకన్ ఆగాలి, ఈడు బుధం మీద తుపాకు పెట్టి పేల్చాలి మేము అనుకోవట్లేదు కదా. ఎంతమందికి సీట్లు ఇస్తారు, ఎంతమందికి సీట్లు ఇవ్వరన్నది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పరిమితిని తీసుకుని సీట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువు నాని, నువ్వు వెళ్ళి తిరుగు, నువ్వు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుడివాళ్ళు అయినా, బేవాళ్ళు అయినా, గన్నవరంలో అయినా, లేకపోతే హనుమాన్ జంక్షన్లో అయినా, లేకపోతే మచిలీపట్నం అయినా, పెడనైనా, ప్రభుత్వం చేసే పని ఒకటే, ఒక చోట బాగుంది ఒక చోట బాగాలేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు మీద గెలిపోవటంలో ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రజల్లో రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునే ప్రసక్తి ఉండదు, కొంతమందిని మారుస్తారు డెఫినెట్గా. ఏ రాజకీయ పార్టీ అయినా సరే కంటిన్యూ వాళ్ళని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 303 మంది ఎంపీలకు సీట్లు ఇస్తాడా ఎవడు కదా. ఏ పార్టీ అయినా సరే అభ్యర్థులు మారుస్తారు. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మా పార్టీలో అభ్యర్థులందరితో కూడా మాట్లాడే చెప్పే ఆయన చేస్తాడు. ఎంతమందిని మారుతారు, ఎంతమందిని మారుతారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే అది నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి, ఒత్తుకోవడమా. ఆయనకి ఏది ఎవడేమైపోయినా, జనసేన పార్టీ సర్వ నాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని 3 అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. ఎవడు తమ్ముళ్ళు తిన్నా, ఎవడు తిట్లు తిన్నా, ఎవడున్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు, చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్. అట్లాగే చంద్రబాబు నాయుడు కనీసం మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటాడు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి 18 సీట్లే కావాలి. ఆ 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు సీటు కోసం, ఈయన ఎమ్మెల్యే అవటం కోసం పక్కగా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే నేను అవకాశం ఉంటుందని వాళ్ళిద్దరికి తెలుసు. వాళ్ళిద్దరు దానికోసం ట్రై చేస్తున్నారు, అధికారం కోసం ఎవడో ట్రై చేయట్లా. జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవడున్నా, ఎవడు పోయినా, ఎవడు తమ్ముళ్ళు తిన్నా, ఎవడు కొట్టుకున్నా, ఎవడు తిట్టుకున్నా, ఎవడు బతుకున్నా, ఎవడు చచ్చిపోయినా అన్నా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేదు. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది, ఒక సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఈయంది. పవన్ కళ్యాణ్ ఈసారి నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సున్నాలు కలిపితే అంతకన్నా పెద్ద సున్న అవుద్ది, కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? బాలకృష్ణ గారు ఎక్కడ పోటీ చేస్తాడు? అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు? గుడివాడ చేస్తాడైతే వెళ్ళడు, అంతవరకు గ్యారంటీ చెబుతా. గుడివాడ పోటీ చేస్తాడా? లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా? మరి ఆయన మీద చేసినా కూడా వెళ్ళడు, నేను రాసిస్తే అక్కడ బాండ్ పేపర్ మీద. మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏందో అది చూసుకుని దాన్ని బట్టి వెళ్తాడు వెళ్ళడు అన్నది ఆయన కూడా వెళ్ళాలనే కదా. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఆయన తెలుసుకోలేకపోతున్నాడు, తెలుసుకున్నాడు, తేల్చుకుంటే వెళ్తాడు వెళ్తా చెప్పేస్తారు.